ఓకే, నెక్స్ట్ దేనికి వెళ్దాం అంటే ఎల్ఎస్జీకి వెళ్దాం. మారు రాహుల్ భాయ్ టీం ఎప్ లాస్ట్ టైం కొంచెం ఎల్ఎల్బి లాస్ట్ టైం సర్ప్రైజింగ్ అనిపించలే కానీ, యా నేనైతే కేఎల్ రాహుల్ కోసం విన్ కావద్దు అనుకున్నా విన్ కాలేదు. రాహుల్ కోసం విన్ అవ్వద్దా, పెద్ద స్టేట్మెంట్ అది. అంటే వాడు ఆరెంజ్ క్యాప్ చాలు కెప్పొద్దు అనే టైప్ ప్లేయర్. సో అంతే, నాకు తెలిసి లాస్ట్ టైం కూడా వాడే అనుకుంటా కదా హైయెస్ట్ స్కోరర్ ఆఫ్టర్ జైస్వాల్, సిక్స్ సెకండ్ హైయెస్ట్ స్కోరర్. కానీ వాడు లాస్ట్ టైం అనుకున్నంత ఇంజురీ సెల్ఫిష్ ప్లేయర్ కాదేమో అనిపిస్తుంది, బట్ ఇంజురీతో స్టాట్స్ సే విడిపోయాడు. అదర్వైజ్. వాడి గురించి అనాలిసిస్ కావాలంటే హర్ష అన్నాడు, హర్ష చెప్తాడు. అండ్ మనకి వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నాడు ఈసారి మళ్ళీ, మిస్టర్ నికోలస్ పూరన్. ఓ పూరణ, సన్ రైజర్స్ ని ఒంటి చేత్తో బొగ్గు చేసిన క్యాండిడేట్. ఇంకోటి కూడా ఉన్నాడు కదా హ్యారీ బ్రూక్. హ్యారీ బ్రూక్ ఢిల్లీ కానీ వెళ్ళిపోయాడు కదా సార్, అంటే ఉంటే సన్రైజర్స్ ని బొగ్గు చేసే క్యాండిడేట్ ఇంకొకడు హ్యారీ అంటే బ్రూక్. తను ఆడితే నిజంగానే బొగ్గు చేసేవాడు అనుకున్నా మేము. ఒక 1 మంత్ బ్యాక్ మాట్లాడుకున్నప్పుడు ఐ థింక్ ఢిల్లీ గేమ్ లో హ్యారీ బ్రూక్ 100 కొడతాడు సన్ రైజర్స్ అగేన్స్ట్ అనుకున్నా, జస్ట్ లైక్ వార్నర్ కొట్టినట్టు ఆ టీమ్ నుంచి లెఫ్ట్ లెగ్ తో తన్నాక. బట్ యాక్చువల్ నేను కైల్ మేయర్స్ ఎట్లా ఆడతాడో చూడాలన్నాకి ఈసారి, లాస్ట్ టైం మంచిగా ఆడాడు అనిపించింది, వెరీ ఎక్సైటింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నాకు స్లాట్ కనిపించట్లేదు కైల్ మేయర్స్ కి. అంటే లాస్ట్ టైం కూడా అంతే, డికాక్ ని పక్కన పెట్టేశాడు, డికాక్ పక్కన పెట్టారు, ఈసారి ఆడతాడేమో డికాక్. సో అది వాళ్ళిద్దరి మధ్యనే చాయిస్. ఇంకా ఓపెనింగ్ కేఎల్ దేవదత్ రాహుల్, పడికల్ ని కొత్తగా తీసుకున్నారు, వి గాట్ అవర్ యూజువల్ సస్పెక్ట్ హుడా గాడ్ ఉన్నాడు హుడా లాస్ట్ టైం కంప్లీట్లీ అండర్ ద రాడార్ వెళ్ళిపోయాడు, ఐ థాట్ బ్రేక్ త్రూ సీజన్ అవుతుందేమో అని, బట్ డిసప్పాయింట్ చేశాడు రాహుల్. ఎందుకంటే జనరల్ సోర్సెస్ చూస్తుంటే రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు అంటున్నారు ఈసారి, నంబర్ ఫోర్ ఓపెనింగ్ మోస్ట్లీ డికాక్ అండ్ పడికల్ చేస్తారు. మిడిల్ ఆర్డర్ లుక్స్ గుడ్. అంటే నాకు ఈసారి ఎందుకో కొంచెం స్టేబుల్ టీమ్ లాగా అనిపిస్తుంది, స్టేబుల్ టీమ్ ఉంది, బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ లో స్టాయినస్ కొంచెం ఉన్నాడు, ఆ సబ్స్టిట్యూషన్స్ కూడా బాగున్నాయి, లైక్ ఫారెన్ కృణాల్ పాండే, స్టాయినస్ మిడిల్ ఆర్డర్ కి కృణాల్ పాండ్యా ఉన్నాడు, స్పిన్ ఆప్షన్స్ బౌలింగ్ కూడా చూస్తే శమర్ జోసెఫ్ చాలా బాగా వేస్తున్నాడు. శమర్ జోసెఫ్, శ్యామర్ జోసెఫ్ ఎక్స్ ఫ్యాక్టర్, శివం మావి. శివం మావి నేను ఆల్మోస్ట్ 5-6 ఐపీఎల్స్ నుంచి ఆడితే బాగుండి చూడాలని అనుకున్నాను, ఐ థింక్ హీల్ గెట్ ఛాన్స్ ఇన్ ద మెయిన్ టీమ్ ఈసారి. ఇండియన్ బౌలర్స్ ఫాస్ట్ బౌలర్స్ నాకు కనిపించట్లేదు ఎక్సెప్ట్ మోసిన్ ఖాన్, ఉనాద్ కట్ అంతే. ఉనాద్ కట్ సన్ రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ కట్ శాంత్. మంచి మంచి వాళ్ళు అనిపిస్తుంది మనకైతే. ఈ లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరు ఆడారు, యుద్ధవీర్ సింగ్, యశ్ ఠాకూర్ ఇద్దరు ఆడారు లాస్ట్ ఇయర్. ఈ రొమేరియానే అవేష్ ఖాన్ ఇచ్చేసారు కదా బయటికి, మంచిగా అవేష్ ఖాన్ ఇచ్చేసారు రిప్లేస్మెంట్ శివమ్ మావి అనుకున్నారు వాడికి. నవీన్ ఉల్లాక్ ఐ డోంట్ నో, అంతే అంత తోపు బౌలరా నాకు తెలియదు. ఈసారి ఛాన్స్ రాదు ఎందుకంటే శమర్ జోసెఫ్ ఆడతాడు మోస్ట్లీ. తను టీ ట్వంటీ ఆడాడు శమర్ జోసెఫ్, ఐ మీన్ ఎక్సెప్ట్ సిఎల్ సిఎల్ టీ ట్వంటీ ఆడాడు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దాంట్లో, ఓ వావ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్. నేను అది శమర్ జోసెఫ్ ని అస్సలు ఫాలో అవ్వలేదు, అక్కడే వాడు అనర్త్ అయింది అక్కడే. ఓకే, కరీబియన్ ప్రీమియర్ లీగ్ కి జస్ట్ నెట్ బౌలర్ వచ్చాడు, అక్కడ బాగా వేస్తాడు అని చెప్పి టీమ్ లో తీసేసుకున్నారు. వావ్ స్టోరీ, చాలే వీళ్ళకి అంతకంటే అవసరం లేదు. నెక్స్ట్ అంటే నాకు ఎందుకో లక్నో ప్లే ఆఫ్ అనిపిస్తుంది ఈసారి, డెఫినెట్ వస్తారు. నాకు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ మీద కొంచెం డౌట్ ఉంది కానీ అదొకటే వీక్ పాయింట్ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏందో వాళ్ళకి తెలిసినట్టే అనిపిస్తుంది ఈ టీమ్. అండ్ ఇది కాకుండా వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ విల్ బి అమిత్ మిశ్రా ఈసారి, పెద్దన్న పెద్దన్న.